नमस्ते, वेलकम टू स्पेशल फोकस। ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్ ఉగ్ర మూకలకు శిక్షణ ఇస్తూ ప్రపంచం మీదకి వదులుతున్న ఈ దేశం విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది। ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్న పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది। ఇదే సమయంలో తరచూ ఇండియాపై విషం చిమ్ముతోంది దాయాది దేశం। ఓవైపు చొరబాట్ల ద్వారా కవ్వింపు చర్యలకు దిగుతూనే మరోవైపు ఇండియాలోకి అక్రమంగా డ్రగ్స్ ని సరఫరా చేస్తోంది। అంతే కాదు, కెనడా భారత్ మధ్య వివాదానికి కారణమైన కలిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ కి చెందిన ఐఎస్ఐ టెర్రరిస్టులు మద్దతిస్తున్నారన్న విషయం తాజాగా వెల్లడైంది। పాకిస్తాన్ లో పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది। కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో ప్రజలు బతకలేని స్థితికి వచ్చారు। ఈ క్రమంలోనే పాక్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోంది। దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు। ఇటీవల ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్ ద్రవ్యోల్బణం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది। ఫలితంగా పాకిస్తానీ రూపాయి కూడా క్రమంగా దిగజారిపోతోంది। ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు। ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంక్ తాజాగా హెచ్చరికలు సైతం జారీ చేసింది। దేశంలో సుమారు 40% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తోందని వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసింది। ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్లో 1.25 కోట్ల మంది ప్రజలు కఠిన దారిద్ర్యంలోకి చేరుకున్నారు। 2021 లో ఆ దేశంలో 34.2% మంది పేదరికంలో ఉంటే గత ఏడాది అది 39.4%కి చేరింది। ప్రస్తుతం దేశంలో 9.5 కోట్ల మంది అత్యంత పేదరికంలో మగ్గిపోతూ ఉండగా దక్షిణాసియా మొత్తంలో అత్యల్ప తలసరి ఆదాయంగల దేశంగా పాకిస్తాన్ మారిపోయింది। దేశంలో ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కోసం పాకిస్తాన్ అత్యవసర చర్యలు చేపట్టాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది। గత 20 ఏళ్లలో పాకిస్తాన్ సగటు తలసరి వృద్ధి రేటు కేవలం 1.7% కావడంతో పూర్తిగా మూలధన సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది ఆ దేశం। పాకిస్తానీ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది। పాక్ చరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ ధరలు 330 రూపాయలు దాటాయి। ఇక బంగారం ధర వింటే కళ్ళు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది। తులం బంగారం అక్కడ అక్షరాల 215,800। ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో తులం బంగారంతో మన దేశంలో ఓ చిన్న సైజ్ కారు కొనుకోవచ్చు అంటే పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో తెలుస్తుంది। ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్। పొరుగు దేశమైన భారత్ అన్ని రంగాల్లో పురోగమిస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం నానాటికి దిగజారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ఇండియా చందమామను చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక G20 సమావేశాలను నిర్వహిస్తే పాక్ మాత్రం అడుక్కునే స్థితికి చేరిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన। వాజ్పేయి ప్రధాని అయినప్పుడు భారత్ వద్ద కేవలం 1 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ఇప్పుడు 600 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి। భారత్ ఉన్నత స్థాయికి చేరితే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాలను అడుక్కునే స్థితికి ఎందుకు చేరిందని ప్రశ్నించారు నవాజ్ షరీఫ్। ఓవైపు ప్రజలు సమస్యలతో అల్లాడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఎన్నికలకు సిద్ధమైంది। వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఇక్కడ సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది। ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్గా మారింది। ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ మన దేశంలో అశాంతిని రాజేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది। తరచూ భారత్ పాక్ సరిహద్దుల్లో చొరబాట్లకు దిగటంతో పాటు ఉగ్రవాదులను ఇండియాలోకి పంపేందుకు విఫల యత్నాలు చేస్తోంది। ఇటీవల ఏకంగా రాష్ట్రపతి భవన్ పై ఉగ్రముఖలు దాడి చేసేందుకు పన్నంగం పన్నినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి। మరోవైపు అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది
దాయాది దేశం. తాజాగా ఈ విషయంలో పాక్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది భారత్. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తరచు కవ్వింపు చర్యలకు దిగుతోంది దాయాది దేశం. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపడం ద్వారా అలజడి సృష్టించేందుకు విఫల యత్నాలు చేస్తోంది. భారత్లో చొరబాటు కోసం పాక్ వైపు నుంచి దాదాపు 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నట్లు సైన్యం గుర్తించింది. అలా చొరబాట్లకు యత్నిస్తున్న వారిని ఎప్పటికప్పుడు నిలువరిస్తోంది. 9 నెలల వ్యవధిలో భారత సరిహద్దుల్లో 46 మంది ముష్కరులను మట్టుపెట్టాయి భద్రతా దళాలు. భారత్లో శాంతికి విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది పాకిస్తాన్. భారత్ సరిహద్దు జిల్లాలైన రాజౌరి, పూంచ్లో ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోస్తోంది. డ్రోన్ టెక్నాలజీతో విద్రోహ చర్యలకు పాల్పడేందుకు యత్నిస్తున్న వారికి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీతోనే చెక్ పెడుతోంది భారత సైన్యం. పీర్ పంజాల్ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఈ మధ్యకాలంలో ఉగ్ర దాడులు బాగా పెరిగాయి. పాక్ సరిహద్దు దాటి ఇక్కడకు చేరుకునే ఉగ్రవాదులు శ్రీనగర్ లేదా డోడా వెళ్లాలంటే అనంతనాగ్ మీదుగానే ప్రయాణించాలి. దీంతో ముష్కర మూకలకు ఇది కీలక స్థావరంగా మారింది. ఇటీవల అనంతనాగ్ జిల్లా కొకేర్నాగ్ ప్రాంతంలో ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు ఉగ్ర మూకలు యత్నించాయి. వారిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు భీకర ఎన్కౌంటర్ కొనసాగించాయి. వారం రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు సైనిక అధికారులు, ఓ పోలీస్ అధికారి సహా 4 అమరులయ్యారు. ఈ ఎన్కౌంటర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ సహా 2 ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అటు రాజౌరి సెక్టార్ లోనూ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలోనే ఓ జవాన్ వీర మరణం పొందారు. ఉగ్రవాదం కోసం ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో కెంట్ అనే ఆర్మీ డాగ్ కూడా ప్రాణాలు కోల్పోయింది. సరిహద్దుల్లోనే కాదు, దేశంలోనూ ఉగ్ర దాడులకు పాక్ టెర్రరిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ పై దాడికి ఉగ్రవాదులు పతక రచన చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైంది. బీహార్ కు చెందిన బన్సీ జా అనే వ్యక్తి పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరిస్తున్నాడని కోల్కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిటెక్టివ్లు బీహార్ లో అతన్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాల ఫోటోలు తీసిన బన్సీ ఇప్పటికే వాటిని పాకిస్తాన్ కు పంపినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రతిసారి అంతర్జాతీయ వేదికలపైకి తీసుకువచ్చి భారత్ పై విషం కక్కుతూనే ఉంది పాకిస్తాన్. తాజాగా న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లోనూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మరోసారి పాకిస్తాన్ ప్రస్తావించింది. భారత్ తో పాక్ శాంతి కోరుకుంటోందని, ఈ శాంతి నెలకొనాలంటే కాశ్మీర్ కీలకమని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్. దీనికి గట్టిగా బదులిచ్చింది భారత్. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అంతర్భాగమని, ఇండియా అంతర్గత విషయాలపై మాట్లాడే హక్కు పాకిస్తాన్ కు లేదని తేల్చి చెప్పారు యుఎన్ లో ఇండియా కార్యదర్శి పెటెల్ గెహ్లాట్. పాకిస్తాన్ హస్ నో లోకల్ స్టాండై టు కామెంట్ ఆన్ ఆర్ డొమెస్టిక్ మ్యాటర్స్. వి రీఇటరేట్ దట్ ది యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ఆర్ ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ ఆర్డర్ ఫర్ దేర్ టు బి పీస్ ఇన్ సౌత్ ఏషియా, ది యాక్షన్స్ దట్ పాకిస్తాన్ నీడ్స్ టు టేక్ ఆర్ త్రీ ఫోల్డ్. First, stop cross-border terrorism and shut down its infrastructure of terrorism immediately. Second, vacate Indian territories under its illegal and forcible occupation. Third, stop the grave and persistent human rights violations against the minorities in Pakistan. Pakistan has become a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. ఇలా తరచూ ఉగ్రవాద చర్యలతో పాటు అంతర్జాతీయంగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా
ఆయుధ సంపత్తిని మాత్రం పెంచుకుంటూనే పోతుంది పాకిస్తాన్ అణ్వాయుధ తయారీకి భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తోంది ఇప్పటికే పాక్ వద్ద 165 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఈ సంఖ్యను మరింత పెంచుకునే దిశగా పాక్ వడివడిగా అడుగులు వేస్తోంది 2025 నాటికి 250 వార్ హెడ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ అమెరికాకు చెందిన రీసెర్చ్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది ఆర్థికంగా పేద దేశమైన పాకిస్తాన్ అణ్వాయుధాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది నిత్యావసరాల ధరలు పెరగడం సహా దేశ ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉండగా పాక్ ప్రభుత్వం మాత్రం ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో బిజీగా మారింది దాడికి సిద్ధంగా ఉండేలా మరిన్ని వార్ హెడ్లను తయారు చేసేందుకు సిద్ధమవుతోందని అమెరికాకు చెందిన బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ ఓ రిపోర్ట్ వెల్లడించింది అణు వార్ హెడ్ల తయారీకి అవసరమైన మెటీరియల్స్ ఉత్పత్తిని పాక్ వేగవంతం చేసిందని వెల్లడించింది ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 165 వార్ హెడ్స్ ఉండగా ఆ దేశంలో ఉత్పత్తిని ఇదే వేగంతో కొనసాగిస్తే 2025 కల్లా దాదాపు 200 వార్ హెడ్స్ కు పెరుగుతుందని అంచనా వేసింది పాకిస్తాన్ ఇదే వేగంతో ముందుకు వెళ్తే ప్రపంచంలోనే అత్యధికంగా వార్ హెడ్స్ ఉన్న 5వ దేశంగా నిలుస్తుందని ఆ నివేదికలో పేర్కొంది వాస్తవానికి పాకిస్తాన్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ 1950 లోనే ప్రారంభమైంది కానీ 1972 లో భారత్ తో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించుకుంది 1974 లో భారత్ శాంతియుత న్యూక్లియర్ ఎక్స్ప్లోజర్ పేరిట తొలి అణు ప్రయోగాన్ని విజయవంతం చేసింది దీంతో కన్నుకుట్టిన పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యం కోసం చర్యలను వేగవంతం చేసింది 1998 లో పాకిస్తాన్ తొలిసారి న్యూక్లియర్ టెస్ట్ చేసి అణ్వాయుధాలు కలిగిన దేశంగా తనకు తాను ప్రకటించుకుంది అణ్వాయుధాలను ప్రయోగించేందుకు పాకిస్తాన్ వద్ద వివిధ డెలివరీ వెహికల్స్ ఉన్నాయి యుద్ధ విమానాలు మిసైళ్లు సముద్ర ఆధారిత న్యూక్లియర్ వెపన్స్ నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ వంటివి ఇందులో ముఖ్యమైనవి ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద అబాబెల్ అబుదాబి బాబుర్ ఎక్సోసెట్ ఖౌరీ గజ్నావి ఎన్ఏఎస్ఆర్ రాడ్ షాహీన్ 1, 2, 3 వంటి న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి మరోవైపు సముద్ర ఆధారిత అణు సంపత్తిని పెంచుకోవడంపైన పాకిస్తాన్ దృష్టి సారించింది ఇందులో భాగంగా 2 సార్లు సబ్మెరైన్స్ నుంచి మిసైల్స్ ను ప్రయోగించింది ఆ దేశం ఇక ఇండియా సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు పాక్ ప్రభుత్వం సహాయం చేస్తోంది చైనా నుంచి సరఫరా అయిన అత్యాధునిక ఆయుధాలను ఐఎస్ఐ ద్వారా వారికి అందజేస్తోందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది ఇందులో పిస్తోళ్లు గ్రెనేడ్లు రాత్రిపూట స్పష్టంగా చూసేందుకు వీలుగా నైట్ విజన్ డివైస్లతో పాటు చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ టెర్రరిస్టులకు అందుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి పైగా ఈ ఆయుధాలను పీఓకేలోకి పంపేందుకు చైనా తయారీ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించాయి దేశంలో ప్రజలు కష్టాల్లో ఉంటే వారి సంక్షేమం చూడకుండా ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది పాకిస్తాన్ అంతేకాదు కేవలం దేశ రక్షణ కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకొస్తోంది ఆ దేశం భారత్ పాక్ మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది పలుమార్లు యుద్ధం జరిగినా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారట్లేదు పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా సరిహద్దుల్లో దేశం లోపల కూడా భారత సైన్యం వాటిని చిత్తు చేసి ప్రత్యర్థికి ఎదురు దెబ్బలు కొడుతూనే ఉంది అయినా బార్డర్ లో పాక్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది ఉగ్రవాదులను ఆయుధాలను చివరికి మత్తు పదార్థాలను కూడా సరిహద్దులు దాటించి భారత్ లోకి పంపిస్తోంది బార్డర్ వద్ద ఉగ్రవాదుల చర్యలను ఎప్పటికప్పుడు అడ్డుకోవడంతో కొత్త కుట్రలకు తెరతీసింది పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి భారత్కు అక్రమ మార్గంలో మాదక ద్రవ్యాలు తరలిస్తోంది
డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దు దాటించి అక్కడి నుంచి తమ మనుషుల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు స్మగ్లర్లు. కానీ అంతర్జాతీయ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు నిఘా పెట్టడం ద్వారా ఈ డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దురాగతాలకు సంబంధించి ఎన్నోసార్లు భారత సైన్యం ఆధారాలతో సహా బయటపెట్టింది. అయినప్పటికీ తమకేమీ సంబంధం లేదని పాక్ కొట్టిపారేస్తోంది. తాజాగా భారత్ పాక్ సరిహద్దుల్లో హెరాయిన్ డ్రోన్ కలకలం రేపింది. అమృత్సర్ జిల్లా మహాబాగ్ గ్రామ శివార్లలోని వరి పొలంలో పాక్ డ్రోన్ తో పాటు హెరాయిన్ ని బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పంజాబ్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో హెరాయిన్ డ్రోన్ ఆట కట్టించారు. డ్రగ్స్ డ్రోన్ ను పట్టుకుని 500 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు. గత ఏడాది సైతం భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులోని శ్రీ గంగానగర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశాయి. పాకిస్తాన్ నుంచి భారత్ కు హెరాయిన్ తరలిస్తున్న 5 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ తీసుకుని అక్కడి నుంచి పంజాబ్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఇండో పాక్ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జైసల్మేర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఇండో పాక్ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి ప్రయాణాలపై నిషేధం విధించారు. జైసల్మేర్ పోఖరాన్ తాలూకాలోని 52 గ్రామాల పరిధిలో నిషేధం విధించిన అధికారులు ఈ గ్రామాల్లోని ప్రజలు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. దీంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సిమ్ కార్డుల వినియోగంపై కూడా నిషేధం విధించారు అధికారులు. ఇలా పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులకు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు మద్దతిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కెనడాలో భారత వ్యతిరేక ప్రచార కార్యకలాపాల కోసం పాకిస్తాన్ నిధుల్ని సమకూరుస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఖలిస్తాన్ ఉగ్ర గ్రూపులు ఐఎస్ఐ ఏజెంట్ల మధ్య కీలక భేటీ జరిగినట్లు సమాచారం. భారత్ కెనడా మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖలిస్తాన్ అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. కెనడాలో పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐతో పాటు ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని, అది ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ల చీఫ్లతో ఐఎస్ఐ రహస్యంగా భేటీ అయినట్లు అంచనా వేస్తున్నారు. సెక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్నన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. వీలైనంత వరకు భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారని సమాచారం. దీనికి ప్లాన్ కే అని పేరు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు ఐఎస్ఐ కొద్ది నెలలుగా భారీగా నిధులు అందజేస్తోందని సమాచారం. భారత్ కు వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకోవడానికి, పోస్టర్లు బ్యానర్లు తయారు చేయడానికి ఈ నిధులు వాడుతున్నారు. భారత్ కెనడా మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ఐఎస్ఐ ఖలిస్తాన్ వేర్పాటువాదులు భేటీ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా భారత్ కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా నిరసనలు చేయించడం ద్వారా కెనడా భారత్ మధ్య మరింత దూరం పెంచాలి అన్నది పాకిస్తాన్ వ్యూహం. చూసారుగా, పొరుగునే ఉంటూ ఇండియాను పాకిస్తాన్ ఎన్ని రకాలుగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోందో. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా, ప్రజలు తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతున్నా వారికి పట్టదు. కేవలం భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలన్నదే
పాకిస్తాన్ లక్ష్యం. అందుకోసం ఎంతటికైనా తెగిస్తుంది పాకిస్తాన్. కాదు కాదు పాకిస్తాన్. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టెన్టీవీ.